నమస్కారం. ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. నేను సాయి. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్నప్పుడు ఎంతో అందంగా ఉంటుందని నారదుడు వర్ణించిన లక్ష్మీదేవి, ధనత్రయోదశి నాడు భారతీయుల పూజలందుకునే లక్ష్మీదేవి. అసలు మన జీవితాల్లో అనేక మంచి అభ్యాసాలు లక్ష్మీదేవి ఉనికి చుట్టూ అల్లుకుపోయి ఉన్నాయి. అలాంటి లక్ష్మీదేవి రూపమైన ధనలక్ష్మికి ఇప్పుడు ఏమైంది? సంపన్నుల ఇళ్లలో ఇంతకాలం సుఖ కాంతులు వెదజల్లుతున్న ధనలక్ష్మి ఇప్పుడు తాను ఉండి కూడా అకస్మాత్తుగా ఆ ఇళ్లనే చీకటి చేసేసింది. ఇంట్లో ధనలక్ష్మి ఉన్నా ఇల్లు మాత్రం లక్ష్మీ కళ కోల్పోయి కాంతిహీనమైపోయింది. నల్లధనాన్ని, నకిలీ కరెన్సీని అరికట్టడం కోసం, ఉగ్రవాదానికి ఆక్సిజన్ని కత్తిరించడం కోసం చేస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం 500 రూపాయల నోట్లను ఒక్కసారిగా రద్దు చేసింది. దాంతో ధనలక్ష్మి సమృద్ధిగా ఉన్న సంపన్నుల ఇళ్లన్నీ కళాకాంతులు కోల్పోయాయి. నిన్నటిదాకా పెత్తనంచెలాయించిన ధనలక్ష్మికి ఇప్పుడు విలువ లేకుండా పోయింది. ప్రభుత్వ అంచనాల ప్రకారం దాదాపు 800,000 కోట్ల రూపాయల మేరకు 500, 1,000 రూపాయల నోట్లు ఇప్పుడు చెలామణిలో ఉన్నాయి, లేదా ఇళ్లలో లాకర్లలో ఉన్నాయి. చట్టబద్ధంగా కొత్త నోట్లతో మార్చుకుంటే తప్ప ఈ ధనలక్ష్మికి విలువ లేదు, నిలువ నీడలేదు. అసలు ఎందుకని ఇలా జరిగింది? ధనలక్ష్మిని ఎలా చూడాలి? తెలుపు నలుపు అంటూ రెండు రంగురంగుల్లో చూడాలా? ఇనపెట్టెలో దాచిపెట్టి పూజించాలా? అడిగిన వాళ్ళందరికీ పంచిపెట్టాలా? ఎలా చేస్తే ధనలక్ష్మికి విలువ ఇచ్చినట్లవుతుంది? ఏం చేస్తే ధనలక్ష్మి నిలిచి ఉంటుంది? ధర్మశాస్త్రం ఏం చెబుతోంది? ఇదే ఇవాల్టి ధర్మపీఠంలోని చర్చనీయాంశం. ఈరోజు మనతో ఉన్నారు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులు, అదేవిధంగా గతంలో ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన డాక్టర్ పేర్వాల రఘు గారు, అదేవిధంగా ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు, విశ్రాంత ఆచార్య డాక్టర్ శివరామకృష్ణ శర్మ గారు. నమస్కారం శివరామకృష్ణ శర్మ గారు, అనంతలక్ష్మి గారు, పేర్వేల రఘు గారు, చర్చకు స్వాగతం. ముందుగా అనంతలక్ష్మి గారు, ధనమూలం ఇదన్ జగత్ అంటారు, ఆ మాట ఇప్పుడు అక్షర సత్యంగా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్టుగా ఉంది. పేదవాళ్లకు, అదేవిధంగా డబ్బున్న వాళ్ళు అందరూ కూడా ఒకంత భయంతో, ఒకంత ఆందోళనకు గురవుతున్న దృశ్యాల్ని మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. అయితే ఆందోళన అక్కర్లేదని ప్రభుత్వం చెబుతూ ఉంది. సరే, ఫస్ట్ ధనమూలం ఇదన్ జగత్, ధనలక్ష్మికి ధర్మశాస్త్ర ప్రకారం ఎటువంటి విలువ ఉంది, ఎటువంటి ప్రాశస్త్యం ఉంది, ప్రస్తుత సమాజానికి ఎలా అనుభవించుకోవాలి ఒకసారి చెప్తారా? ధనమూలం ఇదం జగత్ అనే మాటతో పాటు డబ్బు లేనివాడు డుబ్బుకి కొరగాడు అని కూడా చెప్తూ ఉంటారు. కానీ ఈ ధనమన్నా ఈ డబ్బన్నా మన సనాతన ధర్మం ఈనాడు మనం వాడుతూ ఉన్నటువంటి కాగితం ముక్కలు వీటిని గురించి చెప్పింది కాదు. ఈ కాగితం ముక్కలన్నీ కూడా దాని మీద ఉన్నటువంటి అచ్చువేయబడిన అక్షరాలనే చూస్తే ఇవన్నీ ప్రామిసరీ నోట్లే. వ్యక్తులు కాకుండా ప్రభుత్వము, రిజర్వ్ బ్యాంకు ఇచ్చినటువంటి ప్రామిసరీ నోట్లు. కానీ సనాతన ధర్మాన్ని అనుసరించి ధనం అంటే ఏమిటో తెలుసా అండి? ధనం అగ్ని, ధనం వాయు, ధనం ఇంద్రో, ధనం వసుహు, ఇవి మనకి ధనాలు. ఏది ఉన్నట్టయితే వెంటనే ఉపయోగించుకుని మానవుడు సుఖపడడానికి, అనుభవించటానికి వీలుందో అదే ధనం. మన చేతిలో 1,000 రూపాయల నోటు కాబట్టి ఇవాళ 2,000 రూపాయల నోటే ఉందనుకుందాం, కానీ దాహం వేస్తే ఆ రూపాయి, ఆ 2,000 రూపాయి నోటుని తినలేము లేదా తాగలేము. కానీ ఒక గుక్కెడు నీళ్లున్నా, ఒక గుప్పెడు గింజలున్నా కడుపు నిండుతుంది, దాహం తీరుతుంది. అందుకని ప్రకృతిలో ఏది ధనమో చాలా చక్కగా చెప్పింది మన శాస్త్రం. అగ్ని, ధనం అగ్ని, ధనం వాయు, గాలి, ఇలా ప్రకృతిలో మానవుడికి ఉపయోగించే ప్రతిదాన్ని ధనమన్నాము. వీటికి సంబంధించే మనం ధనాన్ని గురించి చెప్పారు తప్ప ధనమూలం ఇదం జగత్, ఈ ధనానికి, ఈ ధనము ఈ లోకానికంతటికి, ఈ జగత్తుకంతా మూలమన్నారు. దాని సంగతి మర్చిపోయి మనం ఏం చేస్తున్నాము అంటే కాగితం ముక్కల వెంటపడి నిజానికి ధనాన్ని కోల్పోతూ ఉన్నాం. అదండి. ఓకే, ఇప్పుడు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో శివరామకృష్ణ శర్మ గారు, ఏది కావాలన్నా ధనంతోనే ఇప్పుడు ముడిపడి ఉన్న పరిస్థితి ఉందా లేదా? ఈ టైంలో ధనలక్ష్మికి విలువ లేకుండా పోయింది 500, 1,000 రూపాయల నోట్ల రద్దు చేయడం వల్ల. డబ్బున్న వాళ్ళ ఇంట్లో కళా విహీనం అయిపోయింది, డబ్బు లేని వాళ్ళకి కూడా ఒకంత ఇబ్బందిని కలగజేసే పరిస్థితి వచ్చింది. అసలు ధర్మశాస్త్ర ప్రకారం ధనలక్ష్మి అంటే ఏంటి? వాళ్ళు లక్ష్మిని 8 రకాలుగా చెప్పారు. ఈ 8 కాదు, మరి శ్రీమతి అనంతలక్ష్మి గారు చెప్పినట్లుగా
మానవుడికి ఉపయోగించేది అంతా ధనమే. సంతానం ఒక ధనం, సంతాన లక్ష్మి అన్నారు. ధాన్యం ఒక ధనం, ధాన్య లక్ష్మి అన్నారు. ఇలా విద్య ఒక ధనం, విద్యాధనం సర్వధన ప్రధానం. విద్య ఒక ధనం, విద్యాలక్ష్మి అది కూడా ఒక లక్ష్మి. అలాగే మరి పూర్వం వాహనాలు ఉండేవి, వాహనాలని కూడా ఒక లక్ష్మిగా పరిగణించారు. అంటే గజలక్ష్మి, గజలక్ష్మి అంటే వాహనాలకు సంబంధించినటువంటి సంపద అని అర్థం. ఇలాగా ధైర్యం వ్యక్తికి ఉంటే అది గుణం కదా, అదొక లక్ష్మి, అది కూడా లక్ష్మి సంపాదించేది. విజయం పొందితే అదో లక్ష్మి, విజయలక్ష్మి. కనుక మానవుడికి ఉపయోగించేటువంటివన్నీ కూడా లక్ష్మి అంశలే, ఉపయోగించేవే కాదు ఆనందాన్ని కలిగించేవి. పద్మం ఒక లక్ష్మి, ఎందుకంటే దాని శోభ ఆనందాన్ని కలిగిస్తుంది. స్వచ్ఛత ఒక లక్ష్మి, స్వచ్ఛంగా ఉండడం కూడా ఒక లక్ష్మి కాదు. శుచి లక్ష్మి అంటే శుచిత్వం అన్నమాట. కనుక ఇలా లక్ష్మి అసలు స్వరూపం వేరే ఉంది. మహామాన్యులు మహాయోగి ఇక్కిరాల కృష్ణమాచార్యులు గారు శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్య చరిత్రను కొన్ని నవల్లగా రాశారు. దాంట్లో ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ఏంటంటే ధృతరాష్ట్రుడి కాలంలో అంతకుముందు ద్రవ్య వినిమయం ఉంటే ఆయన నాణ్యాలను చెలుబాటులోకి తీసుకువచ్చి వ్యక్తుల దగ్గర నుంచి వస్తువుల్ని ఒక చోట తన దగ్గర పోగు చేసుకోవడానికి ప్రయత్నించాడు. అంటే మనం ఇప్పుడు ఏదైతే ధనము విలువ కోల్పోయింది అంటున్నామో ఇది ప్రభుత్వం చేత కృత్రిమంగా విలువ కలిగించబడింది. ప్రభుత్వం కృత్రిమంగా కొన్ని కాగితాలకు కొన్ని నాణ్యాలకు విలువ కలిగించింది. ఇది వ్యవహార సౌకర్యము అని ఒక కోణంలో సౌకర్యమే, ఇంకో కోణంలో ఏమవుతుంది, కష్టపడి చేసిన వాని యొక్క కష్టానికి తనిగి విలువ ఉండదు. ఒక తెలివైన వాడు కృత్రిమంగా తాను ఉపయోగించితే అతని దగ్గరికి వంత పోగుపడుతుంది ఈ సంపద. కానీ కృత్రిమైనటువంటి సంపద ఇది, సహజమైన సంపద లోకంలో ఉన్నటువంటిది. ఇలాగే పండిత మాధవాచార్యుల వారిని ఆయన ఇప్పటికీ 70-80 సంవత్సరాలు కనుక ఒక అద్భుతమైన గ్రంథం రాశారు. దాంట్లో అంటారు కృష్ణ భగవానుడు పాలు వెన్న ఇవి దొంగిలించడం అంటే దొంగిలించడం కాదు, ఆయన నందగోకులంలో ఉండే వాళ్ళకి చెప్పాడు మీ ఇంట్లో పిల్లలకి అందరికీ కడుపు నిండా ఉండేలాగా పాలు వెన్న పెరుగు అట్టి పెట్టుకోండి అని చెప్తే వాళ్ళు వినలేదు, వాళ్ళకి నీతి గరపడం కోసమని చెప్పి ఆయన వాటిని దొంగిలించాడు అని వ్యాఖ్యానించేశారు. అంటే వస్తువుల రూపంలో ఉన్నట్లయితే వ్యక్తి తాను తినవచ్చు, 10 మందికి పెట్టవచ్చు. ఎప్పుడైతే ఇప్పుడు ఈ కృత్రిమైన నాణ్యాల రూపంలోకి వచ్చిందో ఏమవుతోంది, తాను తినడం తగ్గించి లేదా ఇతరులకు పెట్టడం తగ్గించి పోగు చేసుకోవడం, ఎంతవరకు తనకు పైతరానికి ఆ పైతరానికి దురాశని పెంచే పరిస్థితి వచ్చింది. అవును, అదే పరిస్థితి. ఒకసారి రఘు గారు, పూర్వకాలంలో వస్తు మార్పిడి విధానం అనేది ఒకటి ఉండేది. అంటే ఏదైనా సరే మనకు ఒక వడ్ల రూపంలో కానీ ఎవరైనా ఒక పని చేసిన వాళ్ళకి కష్టానికి తగ్గట్టుగా తిండి గింజల రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు వస్తు మార్పిడి అనేది ఉండేది. ఆ కాలంలో వనరులకు ప్రాధాన్యత ఉండింది. ఇప్పుడు నిన్నటి వరకు ప్రధాని ఒక నిర్ణయం తీసుకునే ముందు వరకు 500-1000 రూపాయల నోట్లు దాచుకున్న వాళ్ళు ఇప్పుడు కాల్చే పరిస్థితికి వచ్చింది, చెత్త కుప్పల్లో వేసే పరిస్థితికి వచ్చింది. ధార్మిక యుగం నుంచి ఈ సామాజిక యుగంలోకి వస్తున్న కాలంలో వచ్చిన మార్పు ఏంటి, అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఈ ద్రవ్యం అనేది ప్రజల యొక్క సౌకర్యం కోసం, ఎందుకంటే పూర్వకాలంలో వస్తువులు మార్పిడి చేసుకునే వాళ్ళు, అందరికీ సౌకర్యం కోసం వినియోగం కోసం మన కరెన్సీ లాగే ద్రవ్య నాణ్యాలు కానీ కరెన్సీ కానీ అందరికి అందుబాటులో సౌకర్యంగా ఉండడం కోసం, ఎందుకంటే అందరూ అన్ని వస్తువులు పూర్వకాలం తక్కువ జనం ఉండేవారు, ఇప్పుడు జనాభా పెరిగింది, దేశాలు విదేశాలు మన ఆర్థిక లావాదేవీలు పెరిగాయి, మన భారతదేశం కూడా చాలా పెద్దది కాబట్టి అందరికీ సౌకర్యం కోసం ఈ ద్రవ్యం అనేది నాణ్యాలు కానీ నోట్ల రూపంలో కానీ తీసుకొచ్చారు. దానివల్ల ఏంటంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎవడైనా వస్తువు కొనుక్కోవడానికి కానీ అమ్మడానికి కానీ సౌకర్యం, ఇది ప్రజా సౌకర్యం కోసం ఇది, దీన్ని మనం సృష్టించాం. మానవ సృష్టి కూడా ప్రజా సౌకర్యార్థమే ఈ కరెన్సీ కానీ నాణ్యాలు కానీ ముద్రించబడ్డాయి. కాబట్టి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నా ప్రశ్న కూడా ఏంటంటే మొన్నటికి మొన్న 500-1000 రూపాయల నోట్లకు ఉన్న విలువ ఒక్కరోజు ఒక నిర్ణయంతో ఆ విలువ కోల్పోయినట్లుగా భావించాలా? మీరు ప్రధాని నరేంద్ర మోడీ గారి ఉపన్యాసం వినే ఉంటారు, అందులో చెప్పింది ఏంటంటే ఇది లీగల్ టెండర్ కాదు, అంటే చట్టబద్ధంగా 500 రూపాయలు 1000 రూపాయలు ఆ రోజు నుంచి కోల్పో దాని విలువ కోల్పోయింది, కానీ మీ డబ్బు క్షేమంగా ఉంటుంది, మీ డబ్బు తీసుకెళ్ళి మీరు బ్యాంకులో వేసుకోవచ్చు, ఆ డబ్బు మీదే, మీరు న్యాయబద్ధంగా సంపాదించిన దానికి మీరు ఆల్రెడీ ట్యాక్స్ కట్టుంటే దీనికి మీరు చింతించాల్సిన అవసరం లేదు. లేకపోతే మీ ఇప్పుడు కూడా మీ దాని మీద ట్యాక్స్ కట్టి
దాని మీరు మీ సంపదను మీరు వినియోగించుకోవచ్చు. అంటే ఏంటంటే దానివల్ల అది పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ప్రజలలో కొంచెం కవల పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కానీ మన న్యాయబద్ధంగా సంపాదించిన డబ్బు మన దగ్గర నగదు రూపంలో ఉన్నా సరే బ్యాంకులో ఉన్నా సరే రెండు సమానమే. నగదు రూపంలో ఏంటంటే మన భారతదేశం నగదు రూపంలో ఆర్థిక వ్యవస్థ ఎక్కువ నగదు రూపంలో నడుస్తుండడం వల్ల చాలామంది నగదు ఉంచుకున్నారు. అందుకని నగదు ఉన్న రూపంలో ఉన్నటువంటి అంతా కూడా అది అన్యాయంగా సంపాదించని కాదు, నగదు ఉంచుకోవడం తప్పని కూడా మన చట్టం లేదు. కానీ ఇప్పుడు ఈ దీని నిర్ణయం వల్ల ఈ నగదు అంతా కూడా ఆర్థిక వ్యవస్థలోకి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తుంది. ఓకే, ఆ నగదు ధర్మబద్ధమా కాదా అనే దగ్గరనే ఇక్కడ సమస్య అంతా మొదలైంది. రైట్, ఓకే. ఒకసారి కొంతమంది కాలర్స్ కూడా ఈ చర్చలో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కాలర్ తో మాట్లాడదాం సార్. సునీత గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సునీత గారు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. నమస్తే అండి పెద్దలకు అందరికి. నమస్కారం అండి, చెప్పండి. అదే అండి, మోడీ గారు చెప్పినట్టు ఇప్పుడు ఈ డబ్బు ఒక విలువ పిల్లలకి కానీ పెద్దలకి కానీ తేడా లేదండి. ఈ డబ్బు గురించి ఆలోచిస్తున్నారు కానీ ఒకరొకరు షేరింగ్ చేసుకోవడం కానీ ఒకరి ఇంట్లో ఒక ఏదైనప్పుడు వేరే వాళ్ళు పంచుకోవడం కానీ అది పెద్దలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది ఇట్లా పెట్టినందు వల్ల మనుషులకి మనుషుల విలువ అర్థమవుతుందండి. డబ్బు కన్నా మనిషి ఉంటేనే పంచభూతాలు ఉంటేనే పనికి వస్తుంది అని ఒక సెన్స్ అనేది మనుషులు క్రియేట్ అవుతుందండి. అందుకని ఇలాంటివి రావాలండి, ఇలాంటి కష్టాలు కూడా రావాలి మనిషికి. డబ్బు లేనప్పుడే మనిషి యొక్క విలువ, పంచభూతాల యొక్క విలువ, ఇంట్లో ఒక పెద్దల విలువ కూడా అర్థమవుతుందండి. ఓకే, ఇటువంటి కష్టాలు వస్తేనే తెలుస్తుంది అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సునీత గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం. హలో, హలో, హలో. యా, ఫోన్ లైన్ కట్ అయినట్టుగా ఉంది. అనంతలక్ష్మి గారు, ధనం అంటే మీరు చెప్పిన అర్థం వేరు, కానీ ఇప్పుడు చూస్తున్న కోణం వేరు, అందుకే ఈ సమస్య వచ్చిందనేమో అనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్న కోణం ఏంటంటే ఈ డబ్బు ఇది నాది, నాకు సంబంధించింది, ఇంతకు ముందు వనరులు అనుకునేవాళ్ళం, లేకపోతే నా అవసరాలని తీర్చేదిగా భావించేవాళ్ళం, కానీ ఇప్పుడు ఖచ్చితంగా స్వార్థాన్ని పెంచేదిగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. అసలు ధనాన్ని ఎలా చూడాలి అని శాస్త్రం చెబుతోంది. ధనము, ఇందాక మీరు లక్ష్మి అన్న పదం కూడా వాడారు. లక్ష్మి అంటే లక్ష్మ అంటే గుణాలు, లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్, లేక టెనెట్స్ అంటాం ఆంగ్లంలో. ఒక వస్తువు యొక్క లక్షణాన్ని స్పష్టంగా చెప్పేటటువంటివి కొన్ని లక్ష్మాలు ఉంటాయి. వాటిని అలా నిర్దేశించేటటువంటి దాన్ని మనం లక్ష్మి అన్న పేరుతో చెప్పుకున్నాం. ఈ లక్ష్మిని ఇందాక మనకి శివరామకృష్ణ శర్మ గారు చెప్పినట్టు కొన్ని చెప్పారు వారు, ఇంకా చాలా ఉన్నాయి వారు చెప్పినట్టు. ప్రతిదీ కూడా ఏదైతే మనకి ఉపయోగకరంగా మేలు కలిగించేట్టుగా ఉందో దానిలా మనం లక్ష్మి అన్నాం. అటువంటి లక్ష్మిలో ధనం కూడా ఒకటి. ధనం అంటే వినిమయం కోసం సౌకర్యంగా ఉండడానికి ఆ రోజుల్లో విలువైనటువంటి బంగారాన్ని కానీ వెండిని కానీ రాగిని కానీ వాడేవారు. ఒకవేళ నేను మీకు ఇవ్వాలంటే ఇస్తాను, ఇవ్వకపోతే ఆ బంగారంతో నేను నగ చేయించుకుంటాను. అంతేగాని ఈ బంగారానికి ఇన్ని కాగితాలు, ఇన్ని కాగితాలకి బంగారం ముక్క అన్నది లేదు. ఇది వ్యవహారం సుకరంగా ఉండడానికి అంటే సౌకర్యంగా ఉండడానికి. ఇందాకే చెప్పా ప్రామిసరీ నోట్లు అవన్నీను, ప్రామిసరీ నోటు విలువ ఎంతకాలం ఉంటుంది, దాని మీద ఉన్నటువంటి తారీఖు చెల్లే వరకే ఉంటుంది. ఆ సంగతి తెలుసుకుని ఉన్నట్టయితే ఇంత సమస్య వచ్చేది కాదు, ఈ ప్రామిసరీ నోట్లు నాకు ఎందుకు అనుకునేటటువంటి ఆలోచన వస్తాయి. అందుకని ధనము అన్నది మన వాళ్ళు ఎలా చూసారంటే మానవుడికి ఉపయోగపడేదాన్నే ధనం అనుకున్నాం. ఇందాకే చెప్పినట్టు ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మనకి సొమ్ములు అనే పదాన్ని దేనికి వాడతారు, ఆవులకు వాడతారు. ఎవడు బాగా ధనవంతుడు అంటే ఎవరి దగ్గర సొమ్ములు ఎక్కువ ఉంటే వాడు ధనవంతుడు, ఎవరి దగ్గర ఆవులు ఎక్కువ ఉంటే వాడు ధనవంతుడు, ఎవరి దగ్గర పొలం ఎక్కువ ఉంటే వాడు ధనవంతుడు, ఎవరి ఇంటి ముందు గరిసెల్లో ధాన్యం ఎక్కువ ఉంటే వాడు ధనవంతుడు, ఎవరు తాను తిని 10 మందికి పెట్టగలుగుతాడో వాడు ధనవంతుడు, ఇచ్చిన కొద్దీ పెరుగుతూ ఉండేటటువంటిది ఎవరి దగ్గర ఉందో వాడు ధనవంతుడు. అంతేగాని దాచుకుంటే ఏదైనా పాడైపోతుందండి. మనం అన్నం వండుకుంటే రేపొద్దుటికి పాడైపోతుంది, బియ్యం ఒక ఏడాది తర్వాత పాడవుతున్నాయి, అట్లాగే దేన్నైనా బీరువాల్లో పెడితే పాడైపోతాయండి. ఓకే, శివరామకృష్ణ శర్మ గారు, ధనం అనేది ఇప్పుడు మీరు అనంతలక్ష్మి గారు చెప్పినట్టుగానే నిజంగా వనరులుగా లేదా మన అవసరంకి తగ్గట్టుగా ఎంత వాడుకోవాలో అంత వాడుకోవాలి, ఆ తర్వాత దాచుకున్నామంటే అది పాడైపోయేదే. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో కొంతమంది మాట్లాడుతున్నది ఏంటంటే నా కష్టార్జితం ఇది, నేను సంపాదించింది, నేను కష్టపడి సంపాదించింది, దీన్ని మళ్ళీ ప్రభుత్వానికి నేను ఎందుకు కట్టాలి, నేను కష్టపడ్డది నా నేను దాచుకొని నేను వినియోగించడం వల్ల నష్టం ఏంటి, ఇది అధర్మం ఎలా అవుతుంది అని అంటుంటారు. ధర్మమా అధర్మమా ఎలా చెప్తారు? చాలా క్లిష్టమైన అంశం.
అయితే ఇక్కడ ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే, ఒక వ్యక్తి ధనం సంపాదించినప్పుడు ఆ ధనాన్ని ఇతరులు దోచుకోకుండా రక్షించడానికి ప్రభుత్వం ఉండాలి, వ్యవస్థ ఉండాలి. అలాగే మనం ఒకటి సంపాదించాము అంటే ఈ సంపాదించిన దానిపైన మన ఒక్కడికే హక్కు లేదు, ఎందుకంటే ఎంతోమంది సహకారంతో దీన్ని సంపాదించుకోగలుగుతున్నాం. మనం అంటే ఏదో ఒక షర్టు ఇక్కడ కొనుక్కున్నాం, ఈ కొనుక్కోవడానికి ముందర అది తయారీ, దానికి సంబంధించిన పత్తి పుట్టించడం, మరి ఇంకా కార్మికులు వీళ్ళందరినీ ఉంది. కనుక ఒక వ్యక్తి నేను కష్టపడి సంపాదించాను అనే మాట పూర్తి నిజం కాదు, ఎంతో మంది కష్టంతో వస్తువు తన దగ్గరికి వచ్చింది. అంతేకాదు దీన్ని రక్షించుకోవడం కూడా తను ఒక్కడికే చేయటం లేదు, ఎంతో మంది సహకారంతో తను రక్షించుకోగలుగుతున్నాడు. కాబట్టి సంఘంలో తాను ఒకడిగా ఉన్నాడే తప్ప సంపాదనలో కానీ రక్షణలో కానీ తాను స్వతంత్రంగా ఒక్కడు మాత్రమే చేయలేదు. కనుక దీని రక్షణ కోసం ప్రభుత్వానికి కొంత చెల్లించాలి, ఎంతోమంది తనకి ఇచ్చారే వాళ్ళ కష్టాన్ని కూడా తను ముట్ట చెప్పి ఉండాలి. కానీ ఇక్కడ నేను ఒక్కడిని సంపాదించాను అని చెప్పి చాలా ఒకచోట ముడిపడుతుంది. అక్కడ ఏం చేస్తున్నాడు, ఎంతోమంది కష్టాన్ని తాను లాక్కుని వాళ్ళకి స్వల్పం ఇచ్చి తాను ఎక్కువ పొజిషన్ చేయగలుగుతున్నాడు. ఒక వ్యాపారస్తులైనా చాలా నిజాయితీగా వ్యవహారం చేస్తే అదేంటిది సమాజానికి ఒక మేలు అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు ఒక చోట వస్తువు లేదు, ఇంకో చోట ఉన్నది, దీన్ని ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ అందించాడు. ఈ అందించినప్పుడు ఇక్కడ ఇప్పుడు తయారీ చేయడానికి ఎలా అయితే తన జీవనానికి అందించాలో అలాగే తనకు కూడా జీవనం కోసం కొంత తీసుకోవాలి, అది వ్యాపారం అంటే. కానీ ఇప్పుడు విచిత్రంగా ఏమైంది, నిఖిల వ్యాపారములు సిరి కాటపట్లు అంటాడు. అంటే డబ్బు సంపాదించడానికి ఇది ఒక మార్గము అని, వ్యాపారం ధన సంపాదన మార్గం ఎలా అయింది, ఇక్కడ తక్కువ ఉంది అక్కడ వస్తువు ఎక్కువ ఉంది, అక్కడ ఇక్కడ తక్కువ ఉంది అక్కడ ఎక్కువ ఉంది, కనుక అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఎంతైనా అమ్మవచ్చు. దీన్ని ధర్మశాస్త్రాల్లో ఇటువంటి వాణిజ్యం చేసే వాళ్ళు జనాన్ని దోచుకుంటున్నారు, వాళ్ళ విషయంలో ఒళ్ళు దగ్గరట్టుకు ప్రభువు ఉండాలి, ఆ దోపిడీ ఇది చట్టబద్ధంగా సాగే దోపిడీగా తయారవుతుంది, కనుక తాను ఒళ్ళు దగ్గరట్టుకు ఉండాలి అని చెప్పాడు. ఏమంటే ఇటువంటి పరిస్థితుల్లో అతడు పూర్తి వ్యాపారం చేయడం అనే మాట ఒకటి ఉంటుంది. ఇప్పుడు జరిగింది ఏమిటి, సమాజంలో ప్రతివృత్తి వ్యాపారంగా మారింది, ఇది ఆశ్చర్యం. వ్యాపారం ధన సాధనం అనుకుంటుంటే విద్య చెప్పడం వ్యాపారమైంది, వైద్యం వ్యాపారమైంది, న్యాయం వ్యాపారమైంది, మొత్తం సమాజంలో ప్రతిదీ ఇతరుల నుండి తెలియని వాళ్ళ నుండి తెలిసిన వాళ్ళు దోచుకోవడానికి సాధనంగా మారింది. ఓకే, దీంతో కోట్ల కోట్లు చోట మిగిలిపోయాయి, అది నల్లధనం అంటే. అవును, కనుక ఈ స్థితిలో సమాజానికి మేలు చేయడానికి ఈ రకమైన ప్రయత్నం తప్పలేదు. ఓకే, ఒక్కొక్క కాలర్తో మాట్లాడదాం. హలో 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 చెప్పండి, మీ పేరేంటి? నా పేరు జగదీష్. జగదీష్ గారు, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. సార్, ఏం లేదు సార్, ఇది ఏంటంటే మనకి మోడీ గారు తీసుకున్న డెసిషన్ అనేది చాలా కరెక్ట్ డెసిషన్. బట్ ఏంటంటే మనకి అదర్ కంట్రీస్ లో స్విస్ బ్యాంక్ లో అమౌంట్ ఉంది కదా, సో అలాంటివి రావడానికి ఏదైనా నిర్ణయాలు చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇదేంటంటే మన లొకాలిటీలో అంటే మన ఇండియాలో ఉన్నటువంటి కరెన్సీలో ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు వాళ్ళందరూ అమౌంట్ డిపాజిట్ చేసుకోవడం ఇట్లా జరుగుతుంది. బట్ బ్లాక్ మనీ వాళ్ళు ఏంటంటే అదర్ కంట్రీస్ లో హెవీగా అమౌంట్ ఉండిపోయింది, సో మన లోకల్లో ఉన్నది చాలా తక్కువ అనిపిస్తుంది అనమాట. ఇదంతా వైట్ మనీనే మనం చేంజ్ చేస్తున్నాం, సో బ్లాక్ మనీ ఏంటి అదర్ కంట్రీస్ లో ఉండిపోయింది. సో దీనికోసం స్ట్రాంగ్ గా ఇంకా వేరే ఏదైనా ఫర్దర్ గా డెసిషన్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక కాలర్తో మాట్లాడదాం, శివరామ్ రెడ్డి గారు. శివరామ్ రెడ్డి గారు, మీ అభిప్రాయం చెప్పండి. నమస్కారం, అక్కడ పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. సార్, మోడీ చేసింది చాలా చక్కటి పద్ధతి. అలాగే మీరు చెప్పినట్టు ఇప్పుడు లక్ష్మీకళ తగ్గింది, ఉన్న వాళ్ళ ఇళ్లలో లక్ష్మీకళ తగ్గింది అని అంటున్నారు. ఇప్పుడు నా దగ్గర ఏమో 30,000 ఉంది, నా మనసు నా తృప్తికి చాలా లక్ష్మీకళ మా ఇంట్లో చాలా బాగుంది. దాన్ని ఎవరి బట్టి వాళ్ళ గుణాలు బట్టి ఉంటుందండి. నలుగురికి డబ్బు ఉన్నప్పుడు నలుగురికి సాయం చేస్తే అదే లక్ష్మి అండి. ఇప్పుడు డబ్బు ఉన్నదంతా దాచుకొని ప్రభుత్వానికి కట్టకుండా 10 పేద ప్రజలకు చెందకుండా వాళ్ళు ఒక్కరికాన్నే ఉండి మురిగిపోయే బదులు వాళ్ళ ఆరోగ్యమే నష్టమే కానీ, ఇప్పుడు నీకు 30,000 ఉంది అక్కడ, నేను ఎంత తృప్తిగా ఉన్నాను? ఆ రోజు పూజ కానీ ఏదైనా కానీ తినే తిండి కానీ దానము కానీ 100 రూపాయలు ఉంది, 5 రూపాయలు దానం చేశాను, తృప్తి. దారి కంటే మనుషులకు జనాలకు ఎక్కడికి స్వార్థం పెరిగిపోతుందండి.
చాలా మంచి చాలా మంచి మాట చెప్పారండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సార్, రఘు గారు ఇంతకు ముందు కాలర్ ఒక ప్రశ్న కూడా అడిగారు, ముఖ్యంగా బయట ఉన్న ధనాన్ని వదిలేసి మన దగ్గర ఉన్న ధనాన్ని లేదా ఇక్కడ ఉన్న బ్లాక్ మనీ విషయంలో చేయడం వల్ల మిడిల్ క్లాస్ లేదా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు, ఇటువంటి అంశాల గురించి విదేశాల్లో ఉన్నటువంటి మన భారతీయులు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ అకౌంట్స్లో కానీ ఏ రూపంలో కానీ విదేశాల్లో ఉన్న ధనం తీసుకోవడం కూడా ప్రభుత్వం తగిన ప్రయత్నాలు చేస్తోంది. మొదట మిగతా దేశాలతో మనకు ఒక ఒప్పందాలు ఉంటాయి, ఆ ఒప్పందం ప్రకారం మన భారతీయులు వేరే దేశాల్లో కానీ వాళ్ళు బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే ఆ సమాచారం మనకి ఇవ్వడానికి వివిధ దేశాల్లో మనకు ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం కొన్ని దేశాల్లో కొన్ని వాళ్ళ సమాచారం మనకి ఇవ్వడానికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. దానికి ప్రభుత్వం ముందుగా ప్రణాళిక వేసి అన్ని దేశాలతో కూడా, అంటే ఎక్కడైతే ఏ దేశాల్లో స్విట్జర్లాండ్ ఎక్కువ డబ్బు ఉందని చాలామంది నమ్మకం పెట్టుకోవడానికి అవకాశం, ఆ దేశ చట్టాలను అనుసరించి మనం వాళ్ళ దగ్గర సమాచారం సేకరించి ఇప్పుడు భారతీయులు వాళ్ళ విదేశాల్లో ఉన్న ఏంటంటే వాళ్ళ ఇక్కడ సంపాదించిన డబ్బు అక్కడికి వెళ్ళి ఉందనుకోండి, అక్కడ ఉంటే అది కూడా వాళ్ళకి డిస్క్లోజ్ చేసే అవసరం ఉంది చట్ట ప్రకారం. అటువంటి సమాచారాన్ని సేకరించడానికి ప్రభుత్వం వివిధ దేశాలతో పదాలు కుదుర్చుకొని సమాచారం సేకరిస్తోంది, సేకరించి వాళ్ళ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే కొంచెం ఇబ్బందులు ఉండడం వల్ల కొంచెం అందులో కొంచెం ముందు వెనకలు అమ్మడచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దేశంతో మనం సమాచారం తీసుకోవడానికి ఒప్పందం కూర్చుకొని అవన్నీ సమాచారం సేకరించి ప్రభుత్వం వాళ్ళ విషయంలో చట్టపరంగా చర్యలు చేపట్టడం జరిగింది. ఓకే, అయితే అది కాకుండా వాళ్ళ కోసం కూడా ఒక స్కీమ్ పట్టుకొచ్చారు, విదేశాల్లో ఉన్న ధనాన్ని ఇంతవరకు తెలియజేయని వాళ్ళు, చట్టపరంగా డిస్క్లోజ్ చేయని వాళ్ళు తెలియని వాళ్ళు, వాళ్ళు కూడా చేయడానికి వాళ్ళు కూడా ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఇవాళ ఈ రోజు నగదు నోట్ రద్దు మూడో వింటనే, అంతకుముందు రెండు విదేశాల్లో తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, చేస్తూనే ఉంది. ఓకే, అది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. ఓకే, పూర్వకాలంలో కూడా రాజు ఇలా వ్యవహరించాలి ధనానికి సంబంధించి లేదా ప్రజలకు సంబంధించి అనే విషయాల్లో చాలా నియమాలు ఉండేవి, వాటిని అలా వాళ్ళు పాటించేవాళ్ళు కూడా. కానీ ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు రాజు వ్యవహార శైలి పైన కొంతమంది కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తన అనుయాయులకు ఈ విషయాన్ని చెప్పి లేదా బడా వ్యాపారవేత్తలని దీని నుంచి బయటపడేసిన తర్వాత ఇటువంటి నిర్ణయాలు తీసుకుని సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు అనేది, అంటే ఇటువంటిది సాధ్యం అవుతుందంటారా మీ అనుభవ ప్రకారం? అది ఒక అపోహ మాత్రమే, అవగాహన లేకపోవడం వల్ల. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా హైయెస్ట్ లెవెల్లో కొంతమందిని నమ్మి వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకొని ఒక నిర్ణయం చేయడం జరుగుతుంది. అంతేగాని మిగతా వాళ్ళకి తెలియడానికి ఆస్కారం లేదు. ప్రజల్లో పేపర్లో రావచ్చు, ఎన్నో అపోహలు అవగాహనలు ఉండొచ్చు కొంతమంది, అంటే అది దాన్ని మనం నమ్మడానికి వీల్లేదు. అంటే ప్రభుత్వంలో ఒకవేళ తెలిస్తే నష్టం ఉందా? చూడండి, ఒకవేళ ఎవరికైనా వాళ్ళు ఊహించు కానీ లేదా పేపర్లో వచ్చే వార్త కానీ, ఈ మధ్యన మన ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాశారు ఇది రద్దు చేయమని, అది చూసి ప్రజలు ఏమో అవుతుందేమో అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు దాన్ని తగిన నిర్ణయం తీసుకొని అది డబ్బులు బంగారం రూపంలో పెట్టుబడి పెట్టడం కానీ లేకపోతే స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం కానీ జరిగి ఉండొచ్చు. అలాగే ఎవరికైనా తెలిసినందువల్ల కూడా నా దృష్టిలో, ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టుంటే ఎవరో ఒకళ్ళు ఈ డబ్బు ఒకళ్ళ దగ్గర నుంచి ఇంక చేతులు మారి ఇంకోటి చేతికి వెళ్తుంది, అల్టిమేట్గా మళ్ళీ ఇప్పుడు బ్యాంక్కి రావాలి కదా వ్యవస్థ, అంటే చేతులు మారినది మాత్రం బ్యాంకు వ్యవస్థ రావాలి. ఈ ఉద్దేశం ఏంటంటే చలామణి లేనటువంటి డబ్బు బ్యాంక్ వ్యవస్థకు తీసుకురావడం దీని ఉద్దేశం. ఓకే, ఈ స్ఫూర్తికి విఘాతం కలిగే అవకాశాలు ఉండవండి. ఓకే, అనంతలక్ష్మి గారు ఇంతకు ముందు ఇంకో కాలర్ కూడా అన్నాడు, మన దగ్గర ఉన్న దాన్ని పంచిపెట్టడమే నిజమైన ధనలక్ష్మిగా భావించాలి అని అంటూ ఉన్నారు, కానీ అటువంటి పరిస్థితి ఎందుకు లేదంటారు ఇప్పుడున్న కాలంలో? మనం వినాయక చవితి కథ వ్రతం చేసుకుంటామండి, అర్థం తెలియకుండా చేసుకుంటాం, ఆ అర్థం కనుక చెబితే ఈ పరిస్థితి రాదు. అందులో సమంతకోపాఖ్యానం ఉంది. సమంతకోపాఖ్యానంలో సత్రాజిత్తుకి మణి వస్తుంది, రోజుకి ఇన్ని బారువుల బంగారము, అది ఎక్కడుంటే అక్కడ ఈతి బాధలు లేని పరిస్థితి ఉన్నాయి ఇస్తాడు. ఇస్తే కృష్ణుడు వెళ్ళి ఇది నీ ఒక్కడి దగ్గరే ఉండేదానికన్నా రాజు దగ్గర ఉంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది కదా అని అడుగుతాడేమో అని సత్రాజిత్ భయపడ్డాడు. అంటే ఆ రోజుల్లో కూడా వ్యక్తి దగ్గర ఎక్కువ ధనం ఉంటే అది ప్రమాదకారి అవుతుంది అనే సంగతి ప్రతి వాళ్ళకి ఇక్కడ తెలుసు. ఆ రోజుల్లోనూ తెలుసు, ఈ రోజుల్లోనూ తెలియ ఎందెవరికండి, తప్పించుకుపోయినంతకాలం తప్పించుకుపోదాం అయినప్పుడు చూద్దాంలే అనుకోవడం కానీ ఇంత పెద్ద గొడ్డలి వేట్లాంటిది వస్తుంది అనుకోలేదు, చిన్న దెబ్బలను అనుకున్నారు. చివరికి అనుకున్నంత పని అయింది కదండి, సత్రాజిత్తుకి ప్రాణం పోవడం, సత్రాజిత్తు తమ్ముడు ముందర చనిపోవడం, తర్వాత సత్రాజిత్తు చనిపోవడం, ఇవన్నీ జరిగాయి. అంటే ఎక్కడైతే ఒక వ్యక్తి తన కుటుంబానికి తనకి సుఖమైనటువంటి జీవనం కలగడానికి కావలసిన దానికన్నా అధికమైన ధనాన్ని సమకూర్చుకున్నట్టయితే తప్పనిసరిగా ప్రాణాంతకం అవుతుంది. డబ్బుకి ప్రాణానికి లంకె అని మన వాళ్ళు ఒక మాట చెప్పారు కనుక ఇప్పుడు డబ్బు పోయిందంటే ప్రాణం పోయినట్టే భావించే వాళ్ళు ఉన్నారు.
కనుక ఎప్పుడు కూడా ఈ ఒక్క సంగతిని గుర్తుపెట్టుకుని మనం వినాయక చవితి ప్రతి సంవత్సరం చేసుకుంటాం. ఈ కథని ఈ దృష్టితో చదువుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా? ధనం ఎప్పుడూ కూడా శుభ్రమైనటువంటి చోట, శుచిగా ఉన్న చోట ఉంటానని లక్ష్మీదేవి చెప్పింది. శుచిగా ఉండవలసినటువంటి ధనాన్ని తీసుకెళ్ళి ఎక్కడో మారుమూల కొట్టంలో అశుచైనటువంటి ప్రదేశంలో గాలి ఆడకుండా ఉక్కిరి బిక్కిరిగా చేసి ఉంచితే ఆవిడ ఉంటుందా? ఆలోచించద్దండి. ఈ మాత్రం ఆలోచన లేనప్పుడు ఈ పరిస్థితులన్నీ వస్తాయి. పోవాల్సిందే ఏదో ఒక రోజు, ఎందుకంటే ఉండదు, ఉండలేదండి. ఇప్పుడు చీకటిగా ఉన్న చోట లక్ష్మి ఉండదు, చెత్త ఉన్న చోట లక్ష్మి ఉండదు, అబద్ధాలు ఆడే చోట ఉండదు, చెత్త పడే మొహం మీద నల్ల రంగు పెడితే ఉండదు. నల్ల రంగు జ్యేష్ఠాదేవి కనుక మన నలుపు రంగు ఎప్పుడైతే లక్ష్మికి పూసామో ఆవిడ లేనట్టే. ఓకే, ఒక కాలర్ తో మాట్లాడదామా అమ్మా ఒకసారి. కాపురాడు నుంచి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి సార్? గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. ఇప్పుడు మోడీ గారు తీసుకున్న నిర్ణయం మంచిదే కానీ సార్, ఇప్పుడు 2000 నోట్లు ఎందుకు తీసారనేది నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు సామాన్య మానవుడు 2000 నోటుని తీసుకొని ఒక షాప్ లోకి వెళ్తే వాడు చిల్లర ఇస్తాడా సార్? అసలు తీసుకునే నిర్ణయం అయితే 100% కరెక్ట్ నిర్ణయం సార్. అంటే ఈ 2000 నోటు రావడం వల్ల ఇంకా బ్లాక్ మనీ జరగకుండా జరుగుతుందా అనేది కొంచెం నాకు సందేహం సార్. ఓకే ఓకే, మీకు సమాధానం చెప్తారు రఘు గారు. అంతకంటే ముందు కాలర్ తో మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటేష్ గారు, మీ అభిప్రాయం, మీ సందేహాన్ని తెలిపినందుకు. విజయవాడ నుంచి కాలర్ ఉన్నారు, ఫణి గారు. ఫణి గారు, మీ సందేహం ఏంటి, మీ అభిప్రాయం ఏమంటే చెప్పండి. హలో, ఇప్పుడు దీన్ని బ్లాక్ చేయడం వల్ల ఉపయోగం ఏంటండి? ఫణి గారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారు మీకు మీ ప్రశ్నని. దీన్ని బ్లాక్ చేయడం వల్ల పబ్లిక్ ఇబ్బంది కదండి. ఓకే, పబ్లిక్ కి ఇబ్బంది కదా అని అంటున్నారు మీరు, రైట్? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫణి గారు, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. ఒకసారి రఘు గారు, 2000 రూపాయలు నోట్లు ప్రింట్ చేయడం ఎందుకనేటువంటి చాలా మందిలో ఉంది. ఎందుకంటే మనం నగదు వ్యవస్థ నుంచి నగదు రహిత వ్యవస్థకి మారదానికి ఇది ఒక ప్రణాళికలో ఒక భాగం. కాబట్టి ఎక్కువ మంది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ కార్డ్స్, ఆన్లైన్ పేమెంట్స్ ఎంకరేజ్ చేయడం కోసం మనం మారాలి. ఎందుకంటే మన నగదు పూర్తిగా క్యాష్ ఎకానమీ. ఇప్పుడు అది తగ్గించడం కోసం ఈ ప్రజల దగ్గర ఉన్న నగదు అది లెక్కలో చూపించి ఉండొచ్చు, చూపించకుండా ఉండొచ్చు, న్యాయంగా సంపాదన చేయ ఉండొచ్చు, కానీ ఉండొచ్చు. అన్నీ కూడా బ్యాంక్ వ్యవస్థకు తీసుకురావడానికి బ్యాంక్ వ్యవస్థ బలోపేతం చేసి ఇది దీనివల్ల ఉపయోగం ఉంటుంది ప్రజలకి. అంటే 2000 నోట్ ఉండడం వల్ల 2000 నోట్ మనకు 500 రూపాయల నోట్ సరిపోతుంది. 1000 రూపాయల నోట్ రద్దు చేశారు, మళ్ళీ అది కూడా తీసుకో వస్తారంటున్నారు. 2000 రూపాయలకు అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ మన క్యాష్ నగద వ్యవస్థను తగ్గించి బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతుంటే 2000 రూపాయలకు అవసరం కనిపించదు, ఎక్కువ ఉండకపోవచ్చు. ఇది బహుశా ప్రభుత్వం కూడా పునరావృతం కోసం అవసరం ఉంది, చాలా మంది కూడా అభిప్రాయంతో ఉన్నారు. 2000 రూపాయలు బహుశా ఎక్కువగా ఉండకుండా ఉన్నది కూడా 2000 రూపాయల అవసరం కనిపించట్లేదు ప్రస్తుతం. మరి ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, ఎందుకంటే ఈ నిర్ణయం ఇదివరకు తీసుకున్నారు కాబట్టి అమలు పరుస్తున్నారు. కానీ బహుశా తన అవసరం ఉండకపోవచ్చు, భవిష్యత్తులో పొందాల్సిన కోసం అవసరం ఉంది. ఓకే, శర్మ గారు చెప్తారు. ఒక ప్రభుత్వ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఒక ఆయన ఈ అంశంలో మాట్లాడారు. ఏంటంటే ఇప్పుడు 1500 రూపాయలు ప్రజల్ని తీసుకుంటున్నారు, 500 తీసుకున్నప్పుడు వీళ్ళకి 1500 ఈ క్షణంలో ముద్రణ చేసి అందరికీ సమర్పణ చేయడానికి, లోటు లేకుండా చేయడానికి ఎక్కువ శ్రమ అవుతుంది. అది దాని స్థానంలో 2000 అనుకోండి, అంటే తక్కువ ముద్రణతో ప్రస్తుత వ్యవహారం నడుస్తుంది. తర్వాత కావాల్సిన నోట్లు వస్తాయి, కానీ ప్రస్తుతం ఎటువంటి లోటు లేకుండా ఉండడం కోసం ఈ పని చేస్తున్నాము అని ఒక ప్రభుత్వ కార్యదర్శి ఒక ఆయన ప్రకటించారు. రైట్, ఇంతకుముందు కాలర్స్ మాట్లాడుతున్న అంశాలు కావచ్చు, చాలా వరకు కొంత ఇబ్బందులు అనే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఒక బేసిక్ క్వశ్చన్, ధనం అనేది ఒక నగదు అనేదానికి నలుపేంటి తెలుపేంటి? అసలు నలుపు అనేది, ఇప్పుడు ఒకవేళ నలుపు అన్నప్పుడు నల్లధనం అనుకుంటే కనుక వ్యవసాయం పేరుతో వ్యవసాయం వల్ల నాకు వచ్చిన డబ్బులు అని చెప్పేసి ట్యాక్స్ పర్మిట్స్ నుండి బయటకు వచ్చే అవకాశాలు కావచ్చు. ఆలయాల్లో లేదా హుండీల్లో డబ్బులు వేసి నలుపును తెలుపుగా మార్చే ప్రక్రియ కావచ్చు. అంటే అక్కడ వేయగానే ఆ తెలుపు ఎలా అవుతుంది? ఒకసారి దీని గురించి ఒకసారి వివరిస్తారా? మారిపోయే నల్లధనం అంటే కాన్సెప్ట్ ఏంటంటే, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మనం ప్రభుత్వానికి చెల్లించిన పన్ను, మనం ఆదాయం మీద చెల్లించిన పన్ను చెల్లించకుండా మన దగ్గర ఉన్న ధనం నల్లధనం. అలాగే వ్యాపారాలు అవనండి, శాలరీ ఉద్యోగం అవనండి, ప్రొఫెషన్ చేసేవాడు ఎవడైనా సరే, మన సంపాదించిన ఆదాయం నుంచి ప్రభుత్వంగా చట్టపరంగా చెల్లించిన సొమ్ము చెల్లించకుండా మన దగ్గర ఉంచుకుంటే ఏ రూపంలో ఉన్నా, నగదు రూపంలో ఉన్నా, దాన్ని బంగారం రూపంలో మార్చినా, స్థిరాస్తులు ఆస్తులు కొన్నా,
పన్ను చెల్లించకుండా మాదనటువంటి సంపాదన ఆస్తులు అవి నల్లధనంగా పరిగణించబడతాయి. ఇప్పుడు నల్లధనాన్ని వైట్గా మార్చుకోవడం కాదు, మీ న్యాయంగా సంపాదించిన దీని ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క ప్రణాళిక లెక్కల్లో చూపించిన డబ్బైనా చూపిన డబ్బైనా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థకు రావడం వల్ల ఆదాయ పన్ను శాఖ వారు మీ బ్యాంకులో డిపాజిట్ సొమ్ము అంతకుముందు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూపించిన దానికి సమంజసంగా ఉందా సరితూగుతూ ఉందా లేదా అని చూడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యవస్థలోకి వచ్చింది కాబట్టి. ఒకవేళ మీరు చూపించాలి అనుకుంటే మన వాళ్ళు ఇప్పుడు ఎవడైనా సరే బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత దాని మీద స్వచ్ఛందంగా పన్ను చెల్లించవచ్చు. వ్యవస్థలోకి వచ్చిన తర్వాత అది మీరు చెప్పేది నలుపుగా తెలిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు కాల్ చేసిన డబ్బులు నిరర్థకమైనట్టేనా? కాల్ చేసిన అది అపోహ వల్ల అది తెలియక కాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఇది అవకాశం, ఇది వరకు అకౌంట్లో చేసిన డబ్బుని వ్యవస్థలోకి పట్టుకొచ్చి దాని మీద ట్యాక్స్ చెల్లించి బ్యాంకింగ్ వ్యవస్థలోకి ఈ డబ్బు తీసుకురావడం వల్ల అది బ్యాంకుల దగ్గర వాళ్ళ యొక్క క్యాపిటలైజేషన్ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ డబ్బు ఉండడం వల్ల బ్యాంక్స్ తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీకి అవకాశం ఉండడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అలాగే ఇప్పుడు కొంత వ్యవస్థలో నగదు తక్కువ ఉండడం వల్ల కొనుగోళ్లు తగ్గుతాయి, దానివల్ల రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి అది కూడా ఒక మనకి ఇండైరెక్ట్ ఎఫెక్ట్. ప్రయోజనమే, వస్తువు ధర తగ్గుతాయి, అలా ఆస్తు ధరలు కూడా తగ్గచ్చు. కాబట్టి ఇది ఉద్దేశం ఏంటంటే నగదు లెక్కల్లో ఉన్న నగదు లేని నగదు రెండు వస్తాయి. అంటే ఇప్పుడు ప్రజలు అసౌకర్యం కొంతవరకు చిన్న వ్యాపారులకి సామాన్య ప్రజలకి కొంత ఈ నోట్లు మార్చుకోవడంలో కొంత అసౌకర్యం ఉంటుంది కాబట్టి. కానీ సామాజికంగా మనందరం కూడా మన బాధ్యత, మనం అందరం కూడా వాళ్ళ కష్ట నష్టాలు అంతా సహకరించి ప్రభుత్వంతో వాళ్ళకు కూడా మన సహకారం అందజేస్తే ఇది అతి తక్కువ రోజుల్లోనే ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ ప్రణాళిక ఉద్దేశం, ఈ స్కీమ్ యొక్క ఉద్దేశాన్ని ప్రజల దగ్గర ఉన్న డబ్బు అకౌంటెడైనా అనకౌంటెడైనా సరే మొత్తం డబ్బు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తుంది. ఇప్పుడు లెక్కల్లో చూపిన డబ్బు మీద ఇప్పుడు పన్ను చెల్లించే అవకాశం కూడా ఉంది. ఓకే, ప్రస్తుతం ఈ చర్చలో పాల్గొంటున్నారు, ఫోన్ లైన్ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చారు శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి గారు. స్వామీజీ, ధనలక్ష్మి ఎటు పోతుంది ప్రస్తుతం, మీ అభిప్రాయం ఏంటి, మీ సందేశం ఏంటి? ముందుగా అందరికి అక్కడ కూర్చున్నటువంటి అతిథులు అలాగనే ప్రేక్షకులందరికీ కూడా రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఒక శ్లోకం ఉంది, చత్వారో ధనదాయాదాహ ధర్మ అగ్ని నృప తస్కరాహ. చత్వారో ధనదాయాదాహ ధర్మ అగ్ని నృప తస్కరాహ తేషాం జ్యేష్ఠ అవమానేన త్రయః కుప్యంతి చేతరాహ. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. శ్రీమన్నారాయణుడు ఈ ప్రకృతిని నడిపించడానికి లక్ష్మీదేవినే పట్టుకున్నాడు, ఆయనే లక్ష్మిని పట్టుకోకపోతే నడవదని తెలుసు ఆయనకి. అయితే లక్ష్మీదేవి అమావాస్య నాడు పుట్టింది, ఆవిడ వర్ణం కూడా చామంచాయ రంగులో ఉంటుంది, అంటే ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా బ్లాక్ షేడ్లోనే ఉంటుంది కొద్దిగా. అన్నంత మాత్రాన డబ్బు నల్ల డబ్బు అనేటువంటిది కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ ఏంటనంటే లక్ష్మీదేవి భూమి మీదకు వస్తున్నప్పుడు ఆవిడ అడిగిందట శ్రీమన్నారాయణుణ్ణి, నన్ను పంపించేస్తున్నావు భూమి మీదకి, భర్తను విడిచిపెట్టి నేను వెళ్తుంటే నాకు సెక్యూరిటీ ఏంటి, నాకు భద్రత ఏమిటి, ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు మనుషులు తిరియకులు రాక్షసులు రకరకాల నానా వర్ణాలు ఉన్నాయి నానా గుణాలు ఉంటాయి, మరి నా భద్రత ఏమిటి అని అడిగితే శ్రీమన్నారాయణుడు ఏంటంటే నలుగురిని అంగరక్షకులు ఇచ్చి పంపిస్తున్నాను, నువ్వేం బెంగపెట్టుకోకు అని చెప్పాడట. అందులో మొదటి అంగరక్షకుడు ఎవరంటే ధర్మము అనే మొట్టమొదటి అంటే సైనాధ్యక్షుడు, అంగరక్షకులకి అధ్యక్షుడు అతను. రెండో వాడు ఎవరనంటే రాజు, నృపుడు అంటే రాజు, ఒక రకంగా ఇప్పుడు చెప్పుకోవాలంటే ప్రధానమంత్రి అని అనుకోవచ్చు. మూడవది ఎవరు అనంటే దొంగ. నాలుగోది ఎవరు అనంటే అగ్ని. అంటే ఒక లక్ష్మీదేవికి నలుగురిని అంగరక్షకులు ఎందుకు పెట్టారో మనకి ఇప్పుడు బాగా అర్థమవుతుంది, అప్పటి కాలంలో మనకు పురాణంలో రాసినటువంటి శ్లోకం. అంటే లక్ష్మీదేవిని ధర్మానికి అంగరక్షకుడికి అధ్యక్షుడు కాబట్టి ఎవరైతే తను సంపాదించిన సంపాదనని ధర్మ మార్గంలో ఆర్జించకుండా ధర్మానికి ఖర్చు పెట్టకుండా దాన్ని గనుక తప్పుదారి పట్టించినా లేదు వక్రంగా దాన్ని సంపాదించినా ఫస్ట్ దెబ్బ ఎవరిది పడుతుందంటే నృపుడిది పడుతుంది. ఇప్పుడు పడింది మొత్తం 500 బ్యాన్ అనగానే మొత్తం ఏం చేయాలి, అందరికీ మోడీ కాదు ఆయన ఒక మూడీ అని చెప్పి చాలామంది తిడుతూ ఉన్నారు, చాలామంది బాధపడుతూ ఉన్నారు కూడా.
రెండవది, ఒకవేళ ఇక్కడ నుంచి తప్పించుకున్నా కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు దొంగలు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఓపెన్ గా వెళ్ళి నువ్వు ఇస్తావా బతుకుతావు లేకపోతే నా చేతుల్లో తప్పించుకున్నా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుపోతారని వాళ్ళు అడిగి డైరెక్ట్ గా తలుపు కొట్టి కొన్ని ఊర్లలో అడుగుతున్నారట దొంగలు. ఇక మూడవది, ఒకవేళ అక్కడ నుంచి కూడా తప్పించుకున్నా కాలిపోవడం మటుకు తథ్యం. ఇప్పుడు చాలా మంది కాల్ చేస్తున్నారు, మీరే అంటున్నారు. కాబట్టి లక్ష్మీదేవికి నలుగురు అంగరక్షకులలో ధర్మము అనేది జ్యేష్ఠుడు. ధర్మ మార్గంలో దాన్ని కనుక సవ్యంగా విడిచిపెట్టగలిగితే అద్భుతంగా మనల్ని కాపాడుతుంది. ఇది లక్ష్మిని మనం ఎలా గౌరవించాలనేటువంటిది కూడా మనకు తెలుసుండాలి. రెండవ అంశం ఏంటనంటే, ఇప్పుడు చాలా మంది ఇది ఎంతమందికి అసలు ఇబ్బందికరంగా ఉంది, ప్రతిపక్షాలు విపక్షాలు ఈవెన్ స్వపక్షంలో కూడా బీజేపీలో కూడా చాలా మంది గుసగుసలు చాలా రకరకాలుగా వినిపిస్తున్నాయి బయట, సామాన్యులకి ఎంత కష్టం అది ఇది. నేను ఒక ప్రశ్న వేస్తాను, ఒక కొత్త సినిమా వస్తే లైన్లో నిలబడి టికెట్ల కోసం ఎండనక వాననక నిలబడినప్పుడు ఈ ప్రతిపక్షాలు విపక్షాలు స్వపక్షాలు మామూలు వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా దాని గురించి ఎప్పుడు ప్రశ్న, ఏమయ్యా ఇంత కష్టపడి లైన్లో నిలబడ్డావు ఎందుకయ్యా అని అడగలేదు. ఓట్లేసేటప్పుడు ఆ ఎలక్షన్ రోజున అందరూ ఎండలో నిలబడి ఓట్లేయడానికి వెళితే ఏ రాజకీయ నాయకుడు అయ్యో పాపం కష్టపడుతున్నారు ఎండలో నిలబడ్డారని ఎవరు అనలేదు లైన్లో నిలబడ్డారని. ఈరోజు దేశంలో ఒక సంస్కరణ అనేది మొదలైంది. ఒక మార్పుకి ఒక గొప్ప పునాది రాయపడుతున్నప్పుడు అందరూ కష్టపడుతున్నారు సామాన్యులు అని అంటున్నారు. కష్టం పడతాం, ఒక వారం రోజులో నెల రోజులో దేశాన్ని కాపాడడం కోసం సరిహద్దుల్లో తిండి కూడా లేకుండా మంచు కొండల్లో జీవితాలని త్యాగం చేసేసి మనల్ని రక్షించడం కోసం కష్టపడుతున్న వాళ్ళ కష్టం ముందు మనం లైన్లో నిలబడడం కష్టమా? సినిమాకి నిలబడితే కష్టం లేదు, రైల్వే టికెట్ కొనడానికి నిలబడితే కష్టం లేదు, అలాగనే తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు క్యూలో ఒక రోజు రెండు రోజులు దాంట్లో దాన్ని ఏమంటారు దాంట్లో పెట్టి బంధిస్తుంటారు కదా, దాంట్లో మన క్యూ లైన్స్ కాదు దాంట్లో రూమ్స్ లా కంపార్ట్మెంట్స్, ఆ కంపార్ట్మెంట్స్ లో ఉంటారు, అందులో నిలవ ఉంచినప్పుడు దానికి కష్టం అనుకోవట్లేదు, అలాగనే ఎలక్షన్ లో ఓట్లేసేటప్పుడు నిలబడినప్పుడు కష్టం అనుకోవట్లేదు. ఈరోజు భారతదేశంలో ఒక సంస్కరణ. రెండవది, ఈ సంస్కరణ మూడు రకాల సంస్కరణ. మొట్టమొదటి సంస్కరణ ఏంటంటే, మనం అందరం అనుకుంటున్నాం బయట నుంచి డబ్బులు తీసుకురాలేదు మోడీ చేతగానితనము, ఇక్కడ ఏదో వీళ్ళ మీద దాడి చేసి ప్రతాపం చూపిస్తున్నారని. ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న ఈ మధ్య తిరుగుతున్నటువంటిది ఏంటంటే, అందరిలోనూ నాలోనూ బయటికి డబ్బులు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, మన ఇంట్లో నుంచి వెళ్తున్నాయి. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టు ఇంట్లో ముందు కనుక ప్రక్షాళన చేస్తే ఇంట కలిసి రచ్చగలవాలన్నారు. ఆయన చేసిన పని ఏంటంటే, ముందు ఇక్కడి నుంచి కదా వెళ్లేది, వెళ్లిన మాట అటు ఉంచుతాం, మనం తీసుకొస్తే ఈ దారిలో నుంచి తీసుకొస్తే ఈ దారిలో నుంచి మళ్ళీ వెళ్తుంటాయి బయటికి, కాబట్టి ముందు ఇంట్లోదంతా క్లియర్ చేసేస్తే బయటిది మెల్లగా విడతల వారీగా తెచ్చుకోవచ్చు అనే ఒక ఊహ కూడా అద్భుతంగా ఉండుండొచ్చు. ఇక మూడో అంశం ఏంటనంటే, ఈ డబ్బుని అరికట్టడం వల్ల మొన్న జరిగింది వినిపిస్తున్నటువంటి వార్తలు ఏంటంటే, పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళు 5,000 కోట్ల రూపాయలు ఫేక్ కరెన్సీ నోట్లు కొట్టుకుని మన ఇండియాలోకి చూపించడానికి సిద్ధమయ్యారట. ఈ రోజు గనక 1,500 కాగితాలు అరెస్ట్ చేయకపోతే 5,000 కోట్ల రూపాయలు మన భారతదేశంలోకి విచ్చలవిడిగా వచ్చేసి ఇక్కడున్నటువంటి తీవ్రవాదులు కానీ ఇంకొకటి కానీ అసాంఘిక కార్యకలాపాలు జరిపేటువంటి వాళ్ళందరి చేతుల్లోకి అది చేరడానికి అద్భుతమైనటువంటి మార్గంగా అది మళ్ళీ మార్చి అమాయకులైనటువంటి వాళ్ళకి ఫేక్ కరెన్సీ వెళ్ళి వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి చెమటోడ్చి సంపాదించిన డబ్బుని వీళ్ళందరూ కూడా అనుభవిస్తూ వాళ్ళ చేతుల అమాయకుల చేతుల్లో అబద్ధపు కరెన్సీని చేతిలో పెట్టి దేశం యొక్క ఆర్థిక స్థితిని పూర్తిగా విరగ్గొట్టడానికి నాశనం చేయడానికి వాళ్ళు పనిన కుట్రాలని పన్నాగాల్ని మోడీ గారు అద్భుతంగా ఒక అరగంటలో ఎవరికి తెలియకుండానే చేశారనేటువంటి చెప్తున్నారు. ఇక మూడోది, సోషల్ మీడియా వాట్సాప్ లో తిరిగేది ఏంటంటే, ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు రాబోతున్నాయట, అక్కడ గెలవాలని మోడీ గారు ఎలాగన్నా సరే ఒక నెల నుంచి వేచి చూసి ఇప్పుడు ఈ బ్లాక్ మనీ మీద ఒక్కసారిగా మనం ఈ 500,000 నోట్లు తీసిపారేస్తే ఎవరి చేతుల్లో డబ్బులు ఉండవు పంచడానికి, బీజేపీ గవర్నమెంట్ మాదే కాబట్టి రిజర్వ్ బ్యాంకు మోడీ గారి తండ్రిది కాదు వాళ్ళ తాతది కాదు, మోడీ గారు చెప్పినట్టు రిజర్వ్ బ్యాంకు నడవలసిన అవసరం లేదు, దానికి రాష్ట్రపతి దగ్గర నుంచి ఎంతమందో దానికి ఇన్ఫాక్ట్ మన కరెన్సీలో ఎక్కడ ప్రధానమంత్రి సంతకం ఉండదు, రాష్ట్రపతిది ఉంటుంది రిజర్వ్ బ్యాంకు ఆయనది ఉంటుంది తప్ప మోడీ గారిది ఏమి ఉండదు. మోడీ గారు ఒక విధానాన్ని అమలు చేయమంటారే తప్ప రిజర్వ్ బ్యాంకుకి వెళ్ళిపోయి మొత్తం డబ్బంతా పట్టుకొచ్చి వ్యాన్లో ఉత్తరప్రదేశ్కి పంపించి ఆంధ్రప్రదేశ్ పంపించి అంటే వాళ్ళు ఏం చేయరండి. అలాగా అలా చేస్తే రిజర్వ్ బ్యాంకుని రెండో రోజు భారతదేశం రాష్ట్రపతి ముందు మోకాళ్ళు చేతులు కట్టేసి నిలబెడతారు. కాబట్టి ఇటువంటివన్నీ తెలియదు.
తెలియనితనాలు చాలా ప్రచారంలోకి జరుగుతూ ఉన్నాయి, దుష్ప్రచారాలు. నేనేం మోడీ గారి తరపున వకాలత పుచ్చుకొని మాట్లాడలేదు. ఇంతకాలం తర్వాత ధైర్యంగా ఒక వ్యక్తి ప్రధానమంత్రి, తన చుట్టుపక్కల ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు చాలా మంది నాకు ఎవరో ఈరోజు ఫోన్లో మాట్లాడుతూ బీజేపీలో ఎంపీలు కూడా కొంతమంది మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుదామనే ఆలోచనలతో ఉన్నారని ఎవరు అంటే, ఇప్పుడు బీజేపీ ఎంపీలు కాదు, ఏ మిత్రపక్షాలు కాదు, విపక్షాలు కాదు, ఇప్పుడు ఎవరైనా నాయకులు నోరు విప్పారు అని అంటే, దేశంలో 120 కోట్ల జనాభాలో 70 కోట్ల 80 కోట్ల జనాభా ఈసారి ఎలక్షన్ పెడితే మోడీ గారికి 450 సీట్లు వచ్చేస్తాయి. ఇది తథ్యం. ఎందుకంటే సామాన్యులందరూ కూడా కసితో ఉన్నారు, రగిలిపోతున్నారు. ఏంటనంటే ఈరోజు నాయకులు చూస్తే ఒక దంద, అలాగే నీ రియల్ ఎస్టేట్ చూస్తే, నిజంగా చెప్పాను ఈరోజు ఎవరితోనో మాట్లాడితే ఒక మాట అన్నారు, రియల్ ఎస్టేట్ ఈజ్ మోస్ట్ అన్రియల్ ఎస్టేట్ అని చెప్పాను. ఎందుకంటే అది రియల్ ఎస్టేట్ అయితే దాని డబ్బు, దాని న్యాయం, దాని విలువ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకున్నటువంటి దానికి ఉన్నటువంటి విలువ ఎప్పుడు పడిపోదు. కానీ దాని పైన జరిగేటువంటి లావాదేవీల డబ్బు పైకి కిందకి పడుతూ ఉంటాయి. కాబట్టి అది రియల్ ఎస్టేట్ ఎలా అవుతుంది? అది అన్రియల్ ఎస్టేట్. అది కాబట్టి ఇటువంటి వ్యవస్థల్ని ప్రక్షాళన చేయడం కోసం ఒక నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికని రూపొందించారు. మనం వేచి చూడాలి. ఇప్పుడే ఇప్పుడు ఈరోజు పెళ్ళయింది, వాళ్ళు తండ్రి అన్నాడట కూతురు దగ్గర, అల్లుడి దగ్గర కూర్చుని, నువ్వు నిజంగా మగాడివైతే నా కూతురికి అంతా శక్తి సామర్థ్యం ఉంటే నాకు రేపు మనవుని చూపెట్టు అన్నాడట. ఇది ఎలా సాధ్యం అండి? ఆయన 8వ తేదీ రాత్రి 9 గంటలకు ఆయన ఈ రకమైనటువంటి వార్తని మొత్తం దేశం కాదు ప్రపంచం అంతా విధంగా ఘోషించాడు, 500, 1000 రూపాయలు రద్దు చేస్తున్నామని. ఇప్పుడు 2000 వచ్చింది. ఎందుకు వచ్చిందో, ఆయన వ్యూహం ఏమిటో అర్థం కాకుండా మనమే మనం చర్చించేసుకుంటున్నాం. చాలా జబ్బు వచ్చిన వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు పలానా చోట బాధగా ఉందంటే పర్లేదు, జబ్బు వచ్చిన వాడికి సంబంధం లేని వాళ్ళందరూ జబ్బు గురించి వాడు మాట్లాడకుండా అందరూ మాట్లాడుతున్నారు అనుకోండి, అది వాళ్ళ తప్పు అవుతుంది. అది అలాగనే ఇప్పుడు మోడీ గారు ఎందుకు పెట్టారు 2000 నోట్ ఎందుకు పెట్టారు, తర్వాత మళ్ళీ 500 తీసుకొస్తా ఉంటున్నారు, మళ్ళీ 1000 రూపాయలు తీసుకొస్తా ఉంటున్నారు, మళ్ళీ ఈ 3 ఉంటాయా, మళ్ళీ రద్దు చేస్తారా సడన్ గా? ఎందుకంటే ఇప్పుడు ఈ కష్టానికి ఓర్చుకోగలిగిన వాళ్ళు ఇలా 2-3 ప్రక్రియలుగా ఇది కనుక ఆపితే భారతదేశంలో ఉన్న నల్లధనం అంతా ప్రక్షాళనం అవుతుందా అనేటువంటి అంశాల మీద మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఇంకొక 1-2 నెలలు మనం వేచి చూస్తే కానీ ఒక స్పష్టత ఎవరికీ రాదు. ఇప్పుడు మనందరం కూడా పెళ్ళైపోయిన 3వ రోజు బిడ్డ పుట్టలేదు ఏంటి అని అల్లుడి మీద అనుమానమో, లేకపోతే అల్లుడి యొక్క పుంస్తం మీద అనుమానమో, లేకపోతే కూతురు యొక్క గర్భధారణ మీద అనుమానమో కనుక తండ్రి కనుక పెట్టుకున్నాడు అని అంటే చాలా ప్రాబ్లం అది. అలాగనే ఇక్కడ కూడా మోడీ గారు నిర్ణయించినటువంటి ఈ అంశం పట్ల రాష్ట్రపతి గారు చాలా ఇది ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన రాష్ట్రపతి ఆయన ఎవరు? ప్రణబ్ ముఖర్జీ గారు. ఆయన ఆర్థిక సంస్కరణలకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆర్థికవేత్త. ఆయన చిన్న వ్యక్తి కాడు. ఆయన అబ్దుల్ కలాం గారు ఎలాగైతే శాస్త్ర నిపుణుడు, ఆయన ఎలాగైతే కొన్ని పరిశోధనలకి లేకపోతే పరిశీలనాత్మకమైనటువంటి దృష్టి కలిగినటువంటి సూక్ష్మగ్రాహి ఒక ఋషి అని మనం ఎలా అనుకుంటున్నామో, ఇప్పుడున్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు చిన్న వ్యక్తి కాదు. ఆయన ఆర్థిక సంస్కరణలకి చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు రూపొందించగలిగినటువంటి వ్యక్తి. ఆయన రాష్ట్రపతిగా కూర్చున్నప్పుడు ఆయన ఏమి ఊరికినే దీన్ని ఆమోదించారు. ఇది ఒక ప్రధానమంత్రి అనుకున్నంత మాత్రాన ఇది జరగదండి, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రపతి ఆమోదం కూడా కావాలి. ఎందుకంటే 120 కోట్ల మంది రాష్ట్రపతి యొక్క అనుసంధానంతో ఉన్నారు. ఇక్కడ ఎవరు ప్రధానమంత్రి యొక్క అనుసంధానంతో లేరు. కాబట్టి ఇది నిర్ణయం కేవలం మోడీ మీద నెట్టేసి కొంతమంది ఆ రకంగా రాజకీయాలు చేయడం అనేటువంటిది కూడా పొరపాటు. రాష్ట్రపతి ఆమోదం ఉంది. అన్నిటికంటే మించి ఈరోజు ప్రజలందరిలో కూడా నేను చూస్తూ ఉన్నాను, ఎప్పుడో ఒకప్పుడు ప్రక్షాళన జరగాలి. ఈవెన్ బాధపడుతున్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు, బ్లాక్ మనీ ఉన్న వాళ్ళల్లో కూడా చాలా మందిలో చాలా మంది మాట్లాడుకుంటున్నారు, ఈ ప్రక్షాళన జరిగితే అమెరికా లాగా మనం కూడా క్రెడిట్ కార్డులు కానీ డెబిట్ కార్డులు కానీ ఈ కార్డ్ సిస్టమ్ వచ్చి డబ్బులు అనేది ఈ కరెన్సీ అనే కాగితాలు పట్టుకోకుండా కనుక మనం నడవగలిగితే చాలా బాగుంటుంది అనేటువంటి ఆశని అందరూ వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎవరు, హూ విల్ బెల్ ది క్యాట్? ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, పిల్లికి మెడలో గంట ఎవరు కడతారని. ఈరోజు మోడీ గారు కట్టారు, ఎవరు కట్టలేదుగా. ఈ 60 సంవత్సరాల్లో ఒక్కసారి ఏదో మురార్జీ దేశాయ్ గారు ఉన్నప్పుడు ఎప్పుడో జరిగిందని అంటారు, అది కూడా కరెక్ట్ గా అమలు అవ్వలేదు ఆ రోజు సందర్భానుసారం బట్టి. ఈ రోజు ఆయన పిల్లి మెడలో గంట కట్టారు, దాన్ని మనం వేచి చూద్దాం. అది మోడీ గారికి ఇబ్బందా, మోడీ గారు తప్పు చేశారా, లేదు ప్రజలందరూ దాన్ని అంగీకరించి మోడీ గారు చేసింది కరెక్ట్ అనేటువంటి తీర్పు ఇస్తారా? కొద్దిగా సమయం ఇద్దాం మనం. సమయం ఇవ్వకుండా అందరూ మొత్తం అన్ని పక్షాలు విపక్షాలు గొగ్గోలు చేస్తున్నాయి, ప్రజలు ఎవరు పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు. లైన్లో నిలబడుతున్నారు, అందరు హ్యాపీగానే ఉంటున్నారు, డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఒక ఆయన అన్నారు, మొట్టమొదట 2000 రూపాయల నోటు నేను చూశాను,
నేను ఈ 2000 సంవత్సరం 2016 సంవత్సరం 2000 నోటు చూశాను అని ఒక ఆయన చాలా అద్భుతంగా ఆయన మాట్లాడుతూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇలా ఎవరి భావాలు వాళ్లకుంటాయి, దీని గురించి ఎక్కువగా చర్చించకుండా నా అభిప్రాయం ఏంటంటే మోడీ గారు ఇదే దీనిని కొనసాగిస్తూ ఏమాత్రం పట్టువిడుపులు లేకుండా అంబానీ గారికో అదానీ గారికో మోడీ గారు కూడా తల వంచరని అనుకుంటున్నాను. ఎటువంటి వ్యక్తులకి కూడా తల వంచకుండా దేశ ప్రగతిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ప్రాణజాయ పర వచన జాయ్ ప్రాణం పోతే పోని నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేటువంటి కట్టుబాటుతో కనుక మోడీ గారు ప్రయత్నిస్తే 2020కి భారతదేశం విశ్వగురువుగా నిలబడగలదు. ఓకే స్వామీజీ, ధన్యవాదాలు స్వామీజీ మీ సందేశాన్ని అందించినందుకు. ఈ చర్చను వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా ఆ దిశగానే ఆలోచిస్తారని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. ఒకసారి శర్మ గారు, ప్రస్తుతం ధర్మమా అధర్మమా మోడీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పర్యవసానాలు కాలం నిర్ణయిస్తుంది స్వామీజీ చెప్పినట్లుగా. ఆ పర్యవసానాల కంటే కూడా ధర్మమైన డబ్బు అధర్మమైన డబ్బు, సరే అధర్మంగా సంపాదించిన డబ్బు లేకపోతే బ్లాక్ మనీగా చెప్పబడుతున్న డబ్బుని హుండీలో వేయడం వల్ల పుణ్యం వస్తుందా? మనకు లలితోపాఖ్యానం అనే ఒక గ్రంథం ఉంది, లలితాదేవి చరిత్ర. అందులో ఒక దొంగ ఎక్కడో సొమ్ము తెచ్చి ఇంకో చోట ఎక్కడో దానాలు చేస్తాడు. ఈ చేస్తే ఎవరి దగ్గర ఈతడు ఎత్తుకొచ్చాడో వాళ్ళకి ఈ పుణ్యం పెడుతుంది, అపహరించిన పాపం ఈతడికి వస్తుంది. కనుక నేను పాపం చేసి సంపాదించి పుణ్యం చేసేసినట్లయితే అది తీరిపోతుంది అనుకోవడా అని కుదరదు. నేను పాపం లెక్క పాపందే, పుణ్యం లెక్క పుణ్యం. అక్రమంగా సంపాదించింది, దేనికి పెట్టినా ఆ పుణ్య ఫలితం అయితే రాదట. ఓకే ఒకసారి అమ్మ, ముఖ్యంగా ధర్మపరమైన అంశాలు అధర్మపరమైన అంశాలు ఈ అంశాలన్నింటినీ మాట్లాడుతూనే ఎలాంటి ప్రదేశాలను వ్యక్తులను ఆశ్రయించి ఉండాలని ధనలక్ష్మి అనుకుంటుంది? ప్రస్తుతం ఇప్పుడున్న సందర్భంలో అయితే ఒక అద్భుతమైన సంస్కరణగా మనం చెప్తూ ఉన్నాం. కొత్త ధనం రాబోతోంది, కొత్త డబ్బు, కొత్త కరెన్సీ రాబోతోంది. సరే ఇప్పుడు నుంచైనా వినియోగించాల్సిన విధానంలో వినియోగించాలని చెప్తారా? ఎలా వినియోగిస్తే ధనలక్ష్మి మన దగ్గర ఉన్నట్టు? మీరు ఒక మంచి పదం వాడారు, కరెన్సీ అని. కరెంట్ అంటే ప్రవాహము, కరెన్సీ అంటే ప్రవాహశీలమైంది. అది కదులుతూ ఉంటేనే నీరు స్వచ్ఛంగా ఉన్నట్టు ధనం కూడా ఒక చోట నిలవ ఉండకుండా కదులుతుంటే బాగుంటుంది. నిలవ ఉన్నట్టయితే ధనం కూడా పాచిపోతుందండి, పాచిపోతే పాడైపోతుంది. కనుక ఇలా తీసుకోవాలి, అలా ఖర్చు పెట్టాలి. వినిమయం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఒప్పందాలు ఈ కాగితాలు. ఈ కాగితాలు కదులుతున్నంతకాలం సజీవంగా ఉంటాయి, కదలిక ఆగి ఒక చోట ఆపామా వాటికి ఉన్నటువంటి కాలం చెల్లిపోతుంది. ఆ కాలం చెల్లకుండా ఉండేటటువంటిగా ఉండాలి. ఎక్కడ స్వచ్ఛత ఉందో అక్కడే ఉండాలి. ఒక్క సంగతి ఇది సందర్భమే అనుకుంటున్నాను, ఈ విషయానికి సంబంధించింది కాకపోయినా, మనం స్వచ్ఛ భారతే కాదండి స్వచ్ఛ నోటు కూడా ఆలోచిద్దాం. ఎవ్వరూ కూడా ఈ నోట్ల మీద సంతకాలు పెట్టడం, రాయటం, లెక్కలు వేయటం, నోట్స్ రాసుకోవడం లాంటివి చేయదు. తెల్లగా ఉన్న ప్రాంతంలో చాలా రాస్తూ ఉంటారు. అమెరికా దేశంలో వాళ్ళ డాలర్ మీద ఒక గీత పడితే అది ప్రభుత్వం పట్ల నేరం చేసినట్టుగా వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు. మనం ఈ కొత్త నోట్లు వచ్చిన తర్వాత ఆ కొత్త నోట్ని లక్ష్మీ స్వరూపంగా భావించి దాని మీద గీతలు గీయడం, రాయటం, పాడు చేయటం, మడత పెట్టడం. వాళ్ళు మడత పెట్టడండి మనలాగా. మనం రూపాయిని ఎన్ని మడతలు పెడతామండి రూపాయి కాగితాలని? వాళ్ళు అసలు మడత పెట్టారు. మడత పెట్టడం తప్పుగా భావిస్తారు, పెట్టకూడదని చట్టం లేదు కానీ పెట్టరు. అలా ధనాన్ని స్వచ్ఛంగా చక్కగా రెపరెపలాడుతూ అంటూ ఉంటారే కరకరలాడుతున్నటువంటి నోట్లని అలా ఉండేటట్టుగా చూసుకుంటే మరి లక్ష్మి ఉండదా? అలా ఉంటేనే ఉంటుంది. అట్లా కాకుండా దాన్ని మడత పెట్టి చెమట వాసన ఇస్తూనో, దాంతో ఏదో తింటూ, ఏదో ఇట్లా నాలికతో ఇట్లా అని లెక్కలు పెడుతూనో ఇలా చేయకుండా ఉంటే మాత్రమే లక్ష్మి ఉంటుంది అని మనం నిర్ణయం ప్రకటించిన వెంటనే 500 రూపాయల నోట్లతో ఏదో కిళ్ళీలు కడుతున్నట్టుగా ఇటువంటి ఫోటోస్ కూడా ఎక్కువగా ప్రచారంలో వస్తాయి. చాలా దోషం. ఎందుకంటేనండి, అది లక్ష్మి పట్ల కాదు సరస్వతి పట్ల కూడా మనం అపచారం చేసినట్టు. అది విలువ ఉండని ఉండకపోనండి. కాగితం ముక్క కదా, కాగితం అంటే సరస్వతి కదా. మనం ఇప్పుడు దాంతో అట్లా చేసిన వాళ్ళు చేసిన పని ఏమిటంటే లక్ష్మితో పాటు సరస్వతిని కూడా అవమానం చేశారు. మరి లక్ష్మీ సరస్వతులు ఇద్దరూ ఆగ్రహిస్తే మనం ఎక్కడుంటాం? రైట్. రఘు గారు, బ్లాక్ మనీ అనేదే లేకుండా అమ్మగారు చెప్పినట్టుగా ప్రవహిస్తూ ఉండాలి ఈ కరెన్సీ, ఎప్పుడు చలామణి అవుతూ ఉండాలి, వినిమయంలో ఉండాలి అని అంటే ఈ ఒక్క చర్య సరిపోతుందా? ఇంకా ఏం జరగాలంటారు? మన భారతదేశంలో ఇందాక మనం అనుకున్నట్టు ఎక్కువ నగదు రూపంలో మన వ్యవహారాలు జరుగుతున్నాయి. నగదు వ్యవహారాలు తగ్గించి
ఎక్కువ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ద్వారా, బ్యాంకు ద్వారా చెక్కుల రూపంలో డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, పేటిఎం ఈ వ్యవస్థ ద్వారా మనం ఎక్కువ నగదురహిత ట్రాన్సాక్షన్స్ మనం ప్రోత్సహిస్తే అప్పుడు అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా బిజినెస్ వ్యవహారాల నుండి, పర్సనల్ వ్యవహారాల నుండి ఆస్తులు అమ్మకాలు కొనుగోలు అన్నీ కూడా బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా వెళితే అవి లెక్కల్లో వస్తాయి. అప్పుడు దానిమీద వచ్చిన ఆదాయం కూడా మనకి లెక్కలో ఉంటుంది, దాని మీద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మంది ఎందుకు క్యాష్ రూపంలో పెట్టుకున్నారంటే అది వాళ్ళు దాని మీద వాళ్ళకి ట్యాక్స్ కట్టలేదు కాబట్టి అది వ్యవస్థకు రాకుండా దూరంగా ఉంచేదాన్ని. అది ఈ చర్య ద్వారా, ఈ ప్రణాళిక ద్వారా, మోడీ గారి నిర్ణయం ద్వారా మొత్తం వ్యవస్థలోకి వచ్చినప్పుడు, ఒక ప్రక్షాళన జరిగినప్పుడు ఇక మీద కూడా నగదు వ్యవహారాలు తగ్గించి దాని మీద కొంచెం బహుశా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది అనుకుంటున్నాను నేను. నగదు వ్యవహారాలకి పరిమితి విధించి, బ్యాంకు వ్యవహారాలకి ప్రోత్సహించి, అలాగే నగదు చెల్లింపులు కానీ నగదు వ్యవహారాలు కానీ అన్నింటి కూడా పరిమితి విధిస్తే ప్రజల్లో కొంచెం అవగాహన పెంచుకుంటూ పోతే ఇది ఈ వ్యవస్థ ఇలాగే నడుస్తుంది. మనకి ఎక్కువ ఎకానమీ బ్యాంకు ద్వారా జరిగినప్పుడు అన్ని రకాల కూడా ప్రజలకు మంచి మంచి జరుగుతుంది. ఓకే, కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు చెప్తున్న మాట ఒకటి ఉంది సార్, ఒక అంశం ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, నేను ట్యాక్స్ కట్టడం వల్ల ప్రభుత్వం నాకు ఏమి ఇస్తోందని, నాకు కావాల్సిన ముఖ్యమైన వనరుల్ని నాకు అందించట్లేదు, రోడ్లు కానీ ఇంకోటి కానీ ఏవి ఇవ్వట్లేదు, నేను ట్యాక్స్ కట్టడం వల్ల వచ్చే లాభం ఏంటి అని ఒక సందేహం ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళకి మీరేం చెప్తారు? ప్రతి వ్యక్తి కూడా మనం సమాజంలో ప్రతి పౌరుడికి కూడా తన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఎలాగే స్వచ్ఛ భారత్ మనం ఎలాగ అనుకున్నాం, అలాగే ట్యాక్స్ కట్టడం కూడా సంపాదించిన ఆదాయం మీద ట్యాక్స్ కట్టాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు చూడండి, భారతదేశంలో ఎంతమంది ట్యాక్స్ పేయర్స్, మొత్తం 120 కోట్ల పాపులేషన్, 3 కోట్ల ట్యాక్స్ పేయర్స్, 5 కోట్ల వరకు ఉంటారు. ఎందుకంటే ట్యాక్స్ టీడీఎస్ కూడా జరుగుతుంది. వారు చెప్పినట్టు మధ్యతరగతి వారు, ప్రభుత్వ ఉద్యోగులే నిజాయితీగా పన్ను కడతారు. తప్పని పరిస్థితి. ఆ విషయంలో కూడా నేను మీకు ఉదాహరణ చెప్తాను. ప్రతి వ్యక్తి కూడా తానే నిజాయితీగా పన్ను చెల్లిస్తున్నాను, మిగతా వాళ్ళు చెల్లించడం అనుకుంటారు, అది కూడా అపోహ మాత్రమే. ఓకే, పన్ను చెల్లించడం అందరి బాధ్యత. మనం సంపాదించిన డబ్బు మీద ట్యాక్స్ కట్టడం మన బాధ్యత. 2.5 లక్షల వరకు మీకు పన్ను లేదు, తర్వాత కూడా మీకు సేవింగ్స్, ట్యాక్సబుల్ సేవింగ్స్ తగ్గించి మిగతా దాని మీద ట్యాక్స్ కట్టాలి. 5 లక్షల వరకు 10%, 5 నుంచి 10 లక్షల వరకు 20% ట్యాక్స్, 10 లక్షల మీద 30%. కాబట్టి నేను మనం అందరం పన్ను చెల్లించకపోతే ప్రభుత్వం చేసే సామాజిక కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు, ఇప్పుడు మనకు రోడ్లు కానీ, భారతదేశంలో పోర్ట్స్ కానీ, అన్ని వ్యవస్థ, ఇప్పుడు ప్రభుత్వం చూడండి, ఐఐటీలు, ఐఐఎంలు, ఇవన్నీ వీటి మీద పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తున్నారు, వృధగట్టే పెట్టుబడి నుంచి వస్తుంది. మనకి అవకాశాలు కావాలి, వనరులు కావాలి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, మన దేశంలో మన దేశం బాగుపడాలి అంటే మీరు ట్యాక్స్ కట్టకుండా మన కర్తవ్యం మనం నిర్వర్తించకుండా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం అర్థం లేదు. ప్రతి వ్యక్తి కూడా మన బాధ్యత మనం నిర్వర్తిస్తూ అప్పుడు మన ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల్ని చట్టపరంగా మన న్యాయపరంగా మనం ప్రశ్నించే అవకాశం మనకు ఉంది. కాబట్టి మన బాధ్యత మనం నివర్తించాలి. నివర్తించినప్పుడే మనం సహకరించాలి ప్రభుత్వంతో. అంతే కాబట్టి ప్రభుత్వం నాకు ఏమంటారు అనుకోవడం కూడా తప్పది. ఓకే, రైట్, అది పూర్తిగా అవగాహన లోపం. మన బాధ్యత మనం నిర్వర్తిద్దాం, ప్రభుత్వం సహకరిద్దాం, అప్పుడు మన బాధ్యత నిర్వర్తిస్తూనే ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు గారు, అదేవిధంగా అనంతలక్ష్మి గారు, శివరామకృష్ణ శర్మ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ముఖ్యంగా ధర్మపీఠం కార్యక్రమంలో మోడీ తాజా నిర్ణయం గురించి మనం ఇంత ఇప్పటివరకు మనం డిస్కస్ చేశాం. ధనలక్ష్మి నీ దారేది, ధనలక్ష్మి ఎప్పుడూ కూడా శుచి శుభ్రత, అదేవిధంగా ధర్మపరమైన విషయాలు, ధార్మిక విషయాల పట్ల మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తుల దగ్గరే ధనలక్ష్మి ఉంటుంది. ధనలక్ష్మి దారి ఇప్పుడు సరిగ్గానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. మోడీ తాజా నిర్ణయం తర్వాత కొంతమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, సామాన్యులకు చాలా కష్టంగా భావిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం పడుతున్న కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉండాలి అనంటే, ఈ 2-3 రోజులు లేదా ఈ వారం రోజులు మనం కొంత సహనం వహించడం వల్ల మోడీ నిర్ణయం ఎంతవరకు ఫలాన్ని అందిస్తుంది అనేది మనకు తెలియజేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సంస్కరణను మనం ఆహ్వానిద్దాం. మనం ఖచ్చితంగా పన్నుని చెల్లిద్దాం, మన బాధ్యతని మనం గుర్తిద్దాం. అదేవిధంగా మన పన్ను చెల్లించడం అనేది మన బాధ్యత ఎలాగైతే అవుతుందో, మనం ప్రశ్నించడం కూడా మన బాధ్యతగానే భావిద్దాం. ఇప్పుడు కట్టే ఈ డబ్బులకి జవాబుదారి ప్రభుత్వం అని మనం ఖచ్చితంగా భావించాల్సి ఉంటుంది. వాళ్ళని మళ్ళీ ప్రశ్నించాలంటే ఇప్పుడు మనం పన్ను కట్టాల్సిందే. కట్టడం వల్ల ఎటువంటి నష్టం లేదు, ప్రభుత్వానికి చేరే ప్రతి సొమ్ముకి కూడా బాధ్యత ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రశ్నించే తత్వం ఇంకా పెరుగుతుందనే భావిస్తూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.